మొత్తానికి నా కోసం నానా పాటలు పడి లక్ష రూపాయలు తీసుకొచ్చారన్నమాట. మన పద్ధతి అంతే. 1960s లోనే నా సరుకు అయిపోయిందంటాడా పనిగాడు రాస్టల్. నేను పట్టుపడితే వదిలిపెట్టను. చెంచల, మనం సంచలనం సృష్టిద్దాం. అలయా అలయా అలయా, గొప్ప మునిగిపోయిందనయ్యా, అన్యాయం జరిగిపోయిందనయ్యా. రాంగ్ టైమ్ లో రాంగ్ ఎంట్రీ సృష్టించాలక. ఈ రాంగ్ ఎడిపోయిట్రా, ఎవరైనా చచ్చారా? కాదు, లేచిపోయి నీ పళ్ళని తిరిగి వచ్చిందా? లేదు, నీ పళ్ళనే ఎవరు ఎత్తుపోయా. ఇది పిచ్చి నవ్వు కాదురా, పిచ్చివాడా. నీ వదిన పేడ వదిలినందుకు ఆనందపు నవ్వు. తప్పనయ్యా, నేను వాళ్ళతో మాట్లాడాను. 100,000 ఇస్తే వాళ్ళు వదిన వదిలిపెడతామన్నారు. ఈ 100,000 తీసుకెళ్లి వదిన తీసుకొస్తాను. ఇది మీ బండ వదిన కాదురా, నా ముద్దుల చెంచలకి. ద్రోహి, ఈ 100,000 నేను పుట్టేసి చెంచలకిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. ఇంకా ఎక్కడ నిలబడ్డావా? ఎక్కిన మత్తు దిగిపోయింది, వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది. అవతలికి పోరా. చెంచల, తొందరపడి నీ పుస్తకం చదవనకు. నీ 110,000 ఇస్తాను. చెంచల నాకే సొంతం. ఆగండి, అంచెలంచెలుగా మీదకి వస్తున్నారు. అదేమిటి, 100,000 ఇచ్చాను కదా. మీ తమ్ముడు ఇంకో 10,000 రేటు పెంచాడుగా. అయితే నేను 20,000 ఇస్తా. చెంచల, ముందు తీసుకురండి. ఇప్పుడే తెస్తా. దొంగ సచ్చినారా, తలుపు తీయండిరా. నువ్వని చెప్తాను, మర్యాదగా తలుపు తీస్తే లేదా? రేయ్, నేను బయటకు వస్తే చంపేస్తానరా. రేయ్, అబ్బో 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 ఉండి బాబోయ్, ఏయ్ చంపేస్తారా? చంపేస్తారా? ఏయ్ రాస్టల్, ఏయ్ ప్రాణం తీస్తారా? ఏయ్ అమ్మసాకున్నారామితే. ఏయ్ బాబు, పని రిక్కమల సచ్చిన ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు, నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నావా? పర్వాలేదు వదిన, తల్లి లాంటి నీ కోసం త్యాగం చేస్తేనే, కానీ దేవుడు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు. ఏమన్నాడు? శని వదిలిపోయిందన్నాడు. మీ అన్న దొంగ సచ్చినాడు ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదిన. పర్వాలేదు, చెప్పు బాబు. నేను చెప్పలేను వదిన. చెప్పు బాబు. అన్నయ్య మిస్ చెంచల ఇంట్లో, ఆమె పక్క మీద, ఆమె పక్కనే ఉన్నారు. నాతో చెప్పించొద్దు, చెప్పించొద్దు. ఏమిటి, చెంచల ఇంట్లోనా? 20,000 పట్టు పడితే వదలరు కదా. ఇంకా పట్టుకోలేదు కదా చెంచ. వదిన, నమ్మద్దు, ఇదంతా నాటకం. ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళవే. ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలే. చూసావా భద్రం, నీ అందాల కాలు ఎలా గుర్తు? నా చేతి దెబ్బ కూడా. ఏం సార్, ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోసినవారు, ఈ రోజు మీ ఫైలే కానట్టుంది. ఇంత మందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో. అయ్యో గారు, నా సీటు పోతుందే, స్వీట్ లాంటి నా సీటు పోతుందే. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిన తర్వాత మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులు ఇవి. వెదవ సీటు పోతేనే. విధవరాలకు భర్త పోతే ఎంతో, విధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోళన డోలాయమా నీతం ప్రవీత ప్రవీత. రాజకర్ పూలు ఏమి చెయ్యం, మరోసారి చచ్చు తెలుగులో మాట్లాడవంటే నిన్ను. అంటే తెలుగో ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి, వెంటనే ఈ పైలు మీద సంతకం పెట్ట. ఇలా ఇవ్వండి, గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు, వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. మహిమలు కలిగిన మల్లెలు కూడా అమ్మవారికి. భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమిని కష్టం చెప్పుకున్న మాటవా? మునుపు అన్ని విధాలా నా అమ్మగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింత ఏల కాంత,
దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుమొలకి ఆ తాయెత్తును కట్టి మాడి మీద ఆ నిమ్మ పండును పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత! ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించుము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము, ఇచ్చము. తల్లి, జగన్మాత, జగన్మాత! ఎన్నో ఏళ్ళుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతో ఆగిపోతుంది. భయంగా ఉంది, పెంకగా ఉంది. మీరే రచించాలి తల్లి. అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టేసింది. అప్పైపోయింది అమ్మా. భక్త, నీకు ఒక అద్భుతమైన అరటి పండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు, పండును మింగుము. జై జగన్మాత! ఒక అరటి పండు, ఒక శివలింగం. అమ్మా, ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ చేయండి. జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు, ఒక లింగం. జై జగన్మాత! ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు, లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? గాడిది గుడ్డి అన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణం ఒకడు సృహతప్పి పడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటి పళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులున్నాయి. కావాలంటే చూసుకోండి. పది కాలాలు పడి చల్లగా ఉండి తల్లే. అయ్యో, తప్పిసారి పలే ఆసన చెప్తున్నా. అన్నం సూడు, మల్లెపూల. నువ్వు ఇక్కడ ఉన్నావు రా బిక్షపతి, నిన్ను లక్ష్మీపదం చేద్దాం అనుకున్నాను రా. ఊరుకోండి బాబా, ముత్తులతో జోకులు వేస్తారేటి. జోకులు కాదురా, నేను చెప్పినట్టు విన్నావంటే నీ కూతురు పెళ్ళి అవుతుంది, అది తప్పింటి కోడలు అవుతుంది. అట్టగా బాబు, దూరంగా ఉండదు. కాలకి దాన్ని శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి. కళ్ళు కనపట్లేదు ఎదవా, కత్తి తీసేవాడు రా, గడ్డం పెడుగా. ఎంత మనోహర దృశ్యం అండి, ఎంత పరస్పర సహకారం అండి. మొన్నటికి మొన్న తండ్రి గారు కొడుకు క్షౌరం చేస్తే, ఇప్పుడు కొడుకు తండ్రికి క్షౌరం చేస్తున్నాడు. పైసా ఖర్చు లేదు కదా. గోయా, ఇంతకీ సంబంధం సంగతి ఏం చేసావు? ఏం చేయడం ఏమిటండి, లక్షణంగా ఖాయం చేసుకొచ్చాను. ఏం చేసావు? మీరు ఎన్ని ఎకరాల పొలం ఉండాలన్నారు? 4. 8 ఎకరాలు ఉన్నా? మీరు ఎన్ని ఇళ్ళు ఉండాలన్నారు? 1. 10 ఇళ్ళు ఉన్నాయి. అయ్యో బాబోయ్, మీరు ఇంతగాడి మీద ఖర్చు పెట్టిన మొత్తం చూస్తే 1 లక్ష రూపాయలు అయింది, కానీ వాళ్ళు 10 లక్షలు ఇస్తా ఉన్నారు. 10 లక్షలే? ఓకే, కానీ ఒకటే లోపం. ఏమిటా? పళ్ళు లేవు. అమ్మాయి ఊరుగా కళ్ళు ఉన్న దగ్గర నుంచి అవి కొనండి, ఇవి కొనండి, అవి కొనాలని చంపేస్తారు. కళ్ళు లేవనుకో టీవీ కొనక్కర్లేదు, సినిమాకి తీసుకెళ్ళక్కర్లేదు, ఊరు కొనక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఓన్లీ కాపురమే. ఏమంటావు? కళ్ళు లేని అమ్మాయి కాదండి, అమ్మాయి తండ్రికి మరీ మంచిది. మనకు కావాల్సిందంత తెల్లకాయితాల మీద రాజేసి ఆ గుడ్డ చేత ఒక్క వేలు ముందు నొక్కించేస్తే సరి, వేయించేస్తావుగా. తప్పకుండా ఆ పని చేయించామనుకో, ఆకాశం అంత పంతిరి, భూదేవంత అరుగు, మేళాలు, తాళాలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కచేరి, జ్యోతిలక్ష్మి డాన్స్, స్వీట్, హాట్, గోడ, గొడవ. అయ్యే బాబోయ్, మాయవదారు పెళ్లి చూసావు కదా, ఆ లెవెల్లో, ఆ లెవెల్లో భూన భూనాంతరాలు దద్దరిల్లా చేయించేస్తాడు పెళ్లి.